పేరు తిరుమల శేకూరి. నా టాపిక్ వచ్చి ఆత్మరక్షణ ప్రక్రియలు, డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అనగా ఒక మనిషి తన జీవన కాలగమనంలో ఉపయోగించే ప్రక్రియలు. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే సిగ్మండ్ ఫ్రూయిడ్. ఈయన మానసిక శాస్త్ర పితామహుడు. ఎందుకు మానసిక శాస్త్ర పితామహుడు అంటే, ఈయన మనిషి యొక్క అంచనాలు మరియు అలవాట్లు ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు అనే ప్రతి ఒక్క పద్ధతిని అనుసరించి ఈయన ఎన్నో అంశాలను గురించి మానసిక శాస్త్రంలో చర్చించారు. కాబట్టి ఈయనని ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని అన్నారు. ఇందులో సిగ్మండ్ ఫ్రూయిడ్ కన్స్ట్రక్టెడ్ ఏ మోడల్ ఆఫ్ పర్సనాలిటీ విత్ 3 ఇంటర్లాకింగ్ పార్ట్స్, ఇడ్, ద ఈగో అండ్ ద సూపర్ ఈగో. ఇట్ ద మోస్ట్ ప్రైమేటివ్ వన్ బయాలజికల్ బేస్డ్ అర్జెస్ టు ఈట్, డ్రింక్, ఎలిమినేట్, ఎస్పెషలీ టు బీ సెక్షువలీ స్టిమ్యులేటెడ్. ఇట్ ఆపరేట్స్ త్రూ ప్లెజర్ ప్రిన్సిపల్ వితౌట్ ఎనీ రూల్స్, రియాలిటీస్, మోరల్స్. ఇందులో సిగ్మండ్ ఫ్రూయిడ్ ఇడ్, ఈగో, సూపర్ ఈగో మీద చర్చించడం జరిగింది. ఇడ్ అంటే ఇది మనిషిలో ఉండే తన కోరికలు, తనకు రోజువారీ కార్యక్రమాల్లో తను ఏం చేయాలనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి తినడానికి, తాగడానికి, ఎలిమినేట్ చేయడానికి అనగా రోజువారీ కాలకృత్యాల గురించి ఇడ్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇడ్ ఆపరేట్స్ త్రూ ప్లెజర్ ప్రిన్సిపల్ వితౌట్ ఎనీ రూల్స్ అండ్ రియాలిటీస్ మోరల్స్. ఇడ్ అనేది ప్రిన్సిపల్స్, మన రూల్స్, రియాలిటీస్, మోరల్స్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. అంటే ఒక మనిషి ఆలోచన తీరు, ప్రవర్తన, అతను ఎలా ఉండాలి, నేను ఎలా నడుచుకోవాలి, తన కోరికలేంటి, తన ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇట్ ఈజ్ బ్రిడిల్ మేనేజ్డ్ బై ఈగో. ఈగో డిలేస్ సాటిస్ఫైయింగ్ ఇట్స్ మోటివ్స్ అండ్ ఛానల్స్ బిహేవియర్ ఇన్ సోషలీ యాక్సెప్టబుల్ వే. తర్వాత ఇన్వాలంటరీ కోపింగ్ మెకానిజమ్స్. ఇట్స్ అన్కాన్షియస్ డిమాండ్స్ ఆర్ ఇన్స్టిక్చువల్, ఇన్ఫాంటైల్ అండ్ ఎమోరల్. దే మస్ట్ బి బ్లాక్డ్ బై ఈగో అండ్ సూపర్ ఈగో. ఇట్ ఈస్ అన్కాన్షియస్ డిమాండ్స్ ఆర్ ఇన్స్టిక్చువల్ అంటే ఇడ్ అనేది మనిషి తన ఊహాగమనంలో ఎన్నో అనుకుంటాడు, ఎన్నో చేయాలనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అవి జరగవు. దానివల్ల అతని ఈగో అనేది అలానే ఉండిపోతుంది. నేను చెయ్యలేనా అనే ఆలోచన తీరులో అతను ఉండిపోతాడు. సూపర్ ఈగో అనేది ద కన్సైన్స్ అండ్ ప్రొహిబిషన్ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ అథారిటీస్. సూపర్ ఈగో అనేది ఎలా తయారవుతుంది అంటే, తన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తను పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంకొకటి చుట్టూ ఉన్న వాతావరణంలో తను ఆర్థిక పరంగా పెరిగాడా, మధ్యస్థాయిలో పెరిగాడా, బీదతనంలో పెరిగాడా, ఇలాంటి ఈ మూడు వాతావరణంలో పెరిగిన వ్యక్తిలో సూపర్ ఈగో అనేది విభిన్న రకాలుగా ఉండడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ అండ్ పర్సిస్టెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫైడ్ డిమాండ్స్, యాంగ్జైటీ అండ్ గిల్ట్ ఆర్ అరౌస్డ్. డిఫెన్స్ మెకానిజం రిసైడ్స్ ఇన్ ద అన్కాన్షియస్ డొమైన్ ఆఫ్ ఈగో. డిఫెన్స్ మెకానిజం అనేది అన్కాన్షియస్ మైండ్ అండ్ డొమైన్ అంటే ఏంటి, మెదడు పూర్తి ఆలోచించే స్థాయి లేనప్పుడు ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి పనిచేయడం జరుగుతుంది. ఇందులో జార్జ్ వాలెన్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. నార్సిస్టిక్ డిఫెన్సెస్ అనగా మోస్ట్ ప్రైమేటివ్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ హు ఆర్ సైకోటికలీ డిస్టర్బ్. అనగా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు అనుకోని పరిస్థితులు ఇవి ఎదురైనప్పుడు మానసికంగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. తర్వాత ఇమ్మెచ్యూర్ డిఫెన్సెస్ అడోలసెన్స్ అండ్ సమ్ నాన్ న్యూరోటిక్ పేషెంట్స్ అంటే ఇది పెద్దవారిలో ఉంటుందండి. పెద్దవారిలో ఒక్కొక్కసారి నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో మరియు న్యూరోటిక్ పేషెంట్ అయి ఉన్న వారిలో కూడా ఉంటుంది. తర్వాత న్యూరోటిక్ డిఫెన్సెస్ అనగా ఇన్ ఓసీడీ
ఓసీడీ అండ్ హిస్టారికల్ పేషెంట్స్ అండ్ ఇన్ అడల్ట్స్ అండర్ స్ట్రెస్. ఓసీడీ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. అంటే చేసిన పనినే 10 సార్లు చేయడము, చేసిన మాటలనే 10 సార్లు చెప్పడం అనేది ఓసీడీ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి తనను అంగీకరిస్తున్నాడా, తన మాటలు వింటున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ వ్యక్తి చేసిన పనినే ప్రతిసారి చెప్తాడు. తన గురించి తను కొత్తగా తెలుసుకోవాలి అనుకుంటాడు. తర్వాత మెచ్యూర్ డిఫెన్సెస్. మెచ్యూర్ డిఫెన్సెస్లో డేనియల్ అండ్ డిస్టార్షన్ అండ్ ప్రొజెక్షన్ ఉంది. డేనియల్ ఈజ్ ఏ కోపింగ్ మెకానిజం, అంటే మనిషి తనను తను తెలుసుకోవడానికి ఉపయోగించే మెకానిజం. దట్ గివ్స్ యూ టైమ్ టు అడ్జస్ట్ డిస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్స్, బట్ స్టేయింగ్ డేనియల్ కెన్ ఇంటర్ఫియర్ విత్ ట్రీట్మెంట్ ఆర్ యువర్ ఎబిలిటీ టు ట్యాకిల్ ఛాలెంజెస్. డేనియల్ అనేది ఒక మనిషి తను తనను తాను పూర్తిగా మలుచుకోవడానికి ఎటువంటి కండిషన్, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, మనిషి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, డిస్ట్రెస్గా ఉన్నప్పుడు, తను ఏం చేయలేను అనుకునే స్థాయి ఉన్నప్పుడు, అనగా ఎవరినైనా కోల్పోయినప్పుడు కానీ, ఇంట్లో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఆర్థిక పరంగా దెబ్బతిన్నప్పుడైనా డిస్ట్రెస్ కండిషన్లోకి వెళ్తారు. అప్పుడు ఆ వ్యక్తి డేనియల్ కండిషన్లో ఉన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇన్ డేనియల్, యు ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బై రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అబౌట్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. మనము అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైతే జరుగుతుందో దాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి మతిమరపు స్థాయి నుంచి మానసికంగా చాలా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సింపుల్ డేనియల్ అండ్ మినిమైజేషన్ అండ్ ప్రొజెక్షన్. సింపుల్ డేనియల్ అండ్ మినిమైజేషన్ అండ్ ప్రొజెక్షన్ అనగా ఆ వ్యక్తి తనను తాను తెలుసుకోవడం. తర్వాత మనము డిస్టార్షన్ చూద్దాం, అనగా వ్యాపింగ్. వ్యాపింగ్ ఈజ్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద ఒరిజినల్ షేప్ ఆర్ అదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ సౌండ్ ఆర్ వేవ్ ఫామ్, గ్రాస్లీ రీషేపింగ్ ఎక్స్టర్నల్ రియాలిటీ టు సూట్ ఇన్నర్ నీడ్స్ ఇంక్లూడ్ హాలిజినేషన్స్ విష్ ఫుల్ఫిల్లింగ్ డిల్యూజన్స్ అండ్ రియలిస్టిక్ మెగలో మానియా. డిస్టోర్షన్ అనగా వ్యక్తి తనకి ఏదైతే లోపించిందో, ఇస్ ద ఆల్టరేషన్ ఆఫ్ ఒరిజినల్ షేప్, అంటే తనకి ఏదైతే లోపించిందో, తన ఉన్న లోపము అంటే తనకి ఏదైతే దొరకలేదో దానిని ఒక జంతువు మీద పెట్టి చూడొచ్చు. ఏ వస్తువునైనా కోల్పోయినప్పుడు అది ఇంకొకరి ద్వారా తను తన కోరికను తీర్చుకోవాలని ప్రయత్నం అనేది చేస్తారు. దానిని డిస్టార్షన్ కండిషన్ అంటారు. అనగా హాలుసినేషన్, ఎవరినైనా కోల్పోయినప్పుడు కానీ, ఎవరినైనా దూరం పెట్టినప్పుడు కానీ, తమ అనుకున్నది జరిగినప్పుడు కానీ వాళ్ళు హాలుసినేషన్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే తమ కళ్ళ ముందు ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ఇది నాకు జరుగుతుంది అని కండిషన్లో ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇందులో మీరు ఒక చిత్రం చూడొచ్చు, పిల్లి తనను తాను అద్దంలో చూసుకొని సింహంలా తనను తాను అనుకుంటుంది. అలానే ప్రతి వ్యక్తి తనలో ఉన్న లోపాన్ని తన నుంచి బయటకు తీసుకొచ్చి, తను నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, తను నేను సాధించగలుగుతానని ఆశ మరియు ఆతృతతో ఉంటాడు. తర్వాత ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ విచ్ అన్వాంటెడ్ ఫీలింగ్స్ ఆర్ డిస్ప్లేస్డ్ ఆన్ టు అనదర్ పర్సన్ వేర్ దే దెన్ అపియర్ యాజ్ ఏ థ్రెట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. హ్యూమన్స్ డిఫెండ్ దెమ్సెల్వ్స్ అగెనెస్ట్ అన్ప్లెజెంట్ ఇంపల్సెస్ బై డినైయింగ్ దేర్ ఎగ్జిస్టెన్సీ ఇన్ దెమ్సెల్వ్స్ వైల్ అట్రిబ్యూటింగ్ దెమ్ టు అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హూ ఈజ్ రూడ్ మే కాన్స్టెంట్లీ అక్యూజ్ అదర్ పీపుల్ ఆఫ్ బీయింగ్ రూడ్. ప్రొజెక్షన్ అనగా ఒక వ్యక్తి యొక్క డిఫెన్స్ మెకానిజం. ఇది ఎటువంటి మెకానిజం అంటే, తను ఏదైతే తను తప్పు చేస్తున్నాడో ఆ తప్పుని మిగతా వారి మీద ఆపాదించడం అనేది జరుగుతుంది. తనకి ఏదెవరి వల్ల అయినా భయం ఉందనుకో, ఆహా నేను తప్పు చేయలేదు, వాళ్ళ వల్ల నాకు భయం ఉంది కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అని చెప్తాడు. అనగా ఇక్కడ ఉదాహరణ మనం తీసుకోవచ్చు, ఒక మనిషి తాను రూడ్గా వ్యవహరించి మిగతా వారు అడిగినప్పుడు, అందరూ నాతో రూడ్గా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్తాడు. ఇది ప్రొజెక్షన్.
తర్వాత ఇమ్మెచ్యూర్ డిఫెన్సెస్ యాక్టింగ్ అవుట్ బ్లాకింగ్ హైపోకాండ్రియాసిస్ ఇంట్రోజెక్షన్ పాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ రిగ్రెషన్ సోమటైజేషన్ క్షిజాయిడ్ ఫ్యాంటసీ యాక్టింగ్ అవుట్ అంటే ఇదేంటిది నేను కాదు ఇంకెవరో అన్నారు అని భ్రమ కల్పిస్తారు బ్లాకింగ్ ఉంటుంది మరియు ఏంటి తమకు తాము తమ ఊహా ప్రపంచంలో ఉంటారు కానీ అది చిత్రం ఏమిటంటే అది ఊహా ప్రపంచం అనేది శాశ్వతం కాదని తెలుసుకోవచ్చు ఉదాహరణకు చిన్నపిల్లలు మొబైల్ ఫోన్స్ ఆడుతూ మొబైల్ ఫోన్స్ ప్రపంచంలోనే ఉంటారు కానీ మొబైల్ అనేది శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఇమ్మెచ్యూర్ డిఫెన్సెస్ ఈ ఇమ్మెచ్యూర్ డిఫెన్సెస్ ద్వారా మనలో ఉన్న ఎన్నో విషయాలు బయటకు రావడం అనేది జరుగుతుంది తర్వాత యాక్టింగ్ అవుట్ ఎక్స్ప్రెసింగ్ అన్ అన్కాన్షియస్ విష్ ఆర్ ఇంపల్స్ త్రూ యాక్షన్ టు అవాయిడ్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ అన్ అకంపెనీయింగ్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్స్ క్రానికలీ గివింగ్ టు అన్ ఇంపల్స్ టు అవాయిడ్ ద టెన్షన్ అరైజింగ్ ఫ్రమ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ ఐఎమ్ యాంగ్రీ విత్ యూ ఎ పర్సన్ హూ యాక్ట్స్ అవుట్ మే త్రూ ఏ బుక్ ఎట్ ద పర్సన్ పంచ్ ఎ హోల్ త్రూ ఏ వాల్ ఎక్స్ప్రెసింగ్ అన్ అన్కాన్షియస్ అనగా యాక్టింగ్ అవుట్ అనేది ఒక వ్యక్తి తను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడు ఆ కోపాన్ని ఒక దాని మీద ఉన్న కోపాన్ని ఇంకో దాని మీద చూపించడం అనేది జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజసం కాదు ఇప్పుడు కొందరు ఎవరైనా మాట్లాడారనుకోండి నేను నీ వల్లనే కోపానికి వచ్చాను కాబట్టి నువ్వే నా కోపానికి కారణం అనేది చెప్పడం జరుగుతుంది ఒక పుస్తకాన్ని ఇస్తే కిందికి పడేయడము ఒక పుస్తక ఏంటి గోడలు పగలగొట్టడం ఇలాంటి లక్షణాలు ఇది మనకు ఎక్కువగా చిన్నపిల్లల్లో కనబడుతుంది వెన్ ఏ పర్సన్ యాక్ట్స్ అవుట్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ప్రెషర్ రిలీజ్ అండ్ ఆఫెన్ హెల్ప్స్ ఇండివిజువల్ ఫీల్ కామర్ అండ్ పీస్ఫుల్ వన్స్ అగైన్ ఎగ్జాంపుల్ టాంట్రమ్స్ చిన్నపిల్లలు ప్రవర్తించే తీరు పిల్లలు బాగా కోపంగా ఉంటారు అందుకే చిన్నపిల్లల్లో టెంపర్ టాంట్రమ్ అనే లక్షణం ఉంటుంది వాళ్ళకి ఏదైనా కావాలి అని అంటే దాన్ని కోసం వాళ్ళు ఎంతైనాకైనా తెగించి కింద పడుకొని బొర్లడం అనేది జరుగుతుంది బ్లాకింగ్ టెంపరరీ ఆర్ ట్రాన్సియంట్లీ ఇన్హిబిటింగ్ థింకింగ్ అంటే ఒక వ్యక్తి తను ఆలోచించుకోలేని స్థాయి అనేది వస్తుంది అది ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు హైపోకాండ్రియాసిస్ ఎగ్జాగరేటింగ్ ఆర్ ఓవర్ ఎంఫసైజింగ్ అండ్ ఇల్నెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏవియేషన్ అండ్ రిగ్రెషన్ రెస్పాన్సిబిలిటీ కెన్ బి అవాయిడెడ్ గిల్ట్ కెన్ బి సర్కంవెంటెడ్ అండ్ ఇన్స్టింక్చువల్ ఇంపల్సెస్ ఆర్ వార్డెడ్ ఆఫ్ హైపోకాండ్రియాసిస్ అంటే వీళ్ళు తమను తాము ఊహాప్రపంచం కాదు కానీ విపరీతంగా ఎగ్జైట్ అవుతారు చిన్న విషయానికి కూడా తొందరపడతారు తను ఏమో జరుగుతుంది ఏమో అవుతుంది చుట్టూ ఏం జరుగుతుంది ఎదుటి వాళ్ళు నన్ను ఏమనుకుంటారు ఈ చిన్న తప్పు జరిగిందా అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ నన్ను తప్పుగా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత ఇంట్రోజెక్షన్ రివర్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎస్పెషల్లీ ఆఫ్ ఎ చైల్డ్ టు ఇన్కార్పొరేట్ ఐడియాస్ ఆఫ్ అదర్స్ ఇన్ ఫ్యాంటసీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనగా ఇది ప్రొజెక్షన్ అనేది ఇంట్రోజెక్షన్ అనేది ప్రొజెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది ఒక పిల్లలు తమ ఐడియాలతోని ఇన్ ఫ్యాంటసీలో ఉండడం అది